ఉండవు అధ్యమైన వచ్చినాడు. సోదరా మహిళలు, ఎవరికి తన పక్కన ఉండేవారు శుభ పొందుతున్నారు, ఎవరిని బాగా చెప్పబోతున్నారు, వాళ్ళు డబ్బులు చూసారు
బ్యాక్గ్రౌండ్ చూసి అమస్తి చూసా, ఏం చూసింది? వారి గురించి దైవజనుడు సంతకాప చెప్పే సాక్ష్యాన్ని బట్టి వారి గంటలు అమ్ముతుంది. మీ దేవుడు నీకు చేస్తాడు ఎన్నో దర్శనమిస్తారు కానీ అంతగా లోపల నీకు చెప్తారా? ఆదివారం వస్తారు కానీ నియామకు రావాలని చెప్తారా? ఉపవాసపడం వచ్చినా తినేసి వస్తారని చెప్తారా? పైకి విధేక నటించిన పాటించలేదని చెప్తారా? ఇవన్నీ తెలుసు కదా నీకు అందంగా విషయాలు కాదుగా. ఇప్పటికిప్పుడు యేసుతో వచ్చిన ఈ పాస్ట్ కాదు పట్టుకొని మనల్ని సంగతి మన విశ్వాస సంగతి ఏంటి? మన విశ్వాస సంగతి ఏంటంటే నీ గురించి దైవజనులు దుఃఖపడతారా? సంతోషపడి గర్వంగా చెప్తారా? నేను ఎప్పుడు మా సంగతి మాట్లాడతాను, మీ కొడుకు నేను కన్నీరు కాస్తే మీరు ఆశీర్వదించబడతారు, మీ వలన నేను కన్నీరు కాస్తే మీరు ఆశీర్వదించబడతారు. మీ కొరకైనా మా కన్నీరు మీకు ఆశీర్వాదం, మీ వలనే మేము దుఃఖపడాల్సి వస్తుంది. ఏమవుతుంది దీని మీద ఆస్తి అమ్మ డబ్బ ఏం కావాలి మాకు? దేనికోసం ప్రయాసపడతాం? ఆత్మ సంబంధం మీకు వస్తుంది, ఆత్మ సంబంధం విషయంలో ప్రయాసపడి మిమ్మల్ని అందరినీ యేసు క్రీస్తు బిడ్డకు మాత్రమే నిలబెట్టాలి కదా ప్రయాస. అది జరగాలంటే దేవుని బిడ్డలారా, సంఘకామని గురించి మంచి సాక్ష్యం చెప్తేనే బిడ్డకు మాత్రమే నిలబడతాను. పొందిన నీ వైద్యం మర్చిపోబడుతుంది, నీ గంటలకు పక్కన పెట్టబడుతుంది, నీ నోరు పాత్ర కష్టం వెళ్ళిపోతాయి. నువ్వు యేసు పక్కన యజమానవుతున్నావు. ఈ గొప్ప భాగ్యం నీ కావాలంటే నీ గురించి సంఘకామని సాక్ష్యం చెప్పాలి.